చూడు తమ్ముడు, చూడు తంబి, ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్న టీంతో ఎవరైనా గెలుస్తారు, కానీ యంగ్ టీంతో గెలుస్తుంది చూడు, అది టోప్ టీం అంటే. సో ఎస్, ఫైనల్గా సిఎస్కేతో మ్యాచ్ గెలిచేసాం. అంటే ఏ టీంతో గెలిచినా గెలకపోయినా సిఎస్కేతో గెలిస్తే ఆ హై కొంచెం వేరేగా ఉంటుందన్నమాట. ఈ మ్యాచ్లో మెయిన్ క్రెడిట్ ఇవ్వాల్సింది ప్రియం గారికి. ఆ షార్ట్స్ చూస్తున్నంతసేపు ఇండియన్ వర్షన్ ఆఫ్ కేన్ విలియమ్సన్ దొరికేశాడేమో అన్న థాట్ వచ్చింది. బాబు పెద్దాడైపోయాడన్నా, చిన్నబాబు పెద్దాడైపోయాడన్నా. అండ్ మనకి మెయిన్గా ఆ బౌండరీస్ మూమెంటం స్టార్ట్ చేసింది అభిషేక్ శర్మ. అంటే ఇంత సన్నగా ఉన్నాడు, సిక్స్లు ఎలా కొడతాడు అని అనుకున్నాను అన్నమాట. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, దాన్ని టచ్ చేస్తే దాన్నమ్మ షాకే సాలిడ్ గా ఉంటది. అండ్ మెయిన్గా ఎస్ఆర్ఎస్ ఎక్కడ గెలిచింది, సిఎస్కే ఎక్కడ ఓడిపోయింది అంటే ఐ సే ఫీల్డింగ్. క్యాచెస్ విన్ మ్యాచెస్ అని ఊరికి అనలేదు పెద్దలు. అండ్ సిఎస్కే ఫీల్డింగ్ లో కూడా కొంచెం స్లో ఉందని చెప్పాలి, ఎందుకంటే ముందే ఉన్నా కానీ బ్రావో 2 రన్స్ ఇచ్చాడు. ఇంకా సాంగ్ హైలోనే ఉన్నట్టున్నాడు. మనం చూస్తూనే ఉన్నాం లాస్ట్ 2 ఇయర్స్ నుండి సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ ఎప్పుడు స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తేనే ఇట్ ఈస్ గోయింగ్ టు పుల్ ఆఫ్. కానీ ఈ సీజన్ కూడా ఫస్ట్ 2-3 మ్యాచెస్ లో కూడా కొన్ని ఛాన్సెస్ రాలేవు. బట్ ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయింది ఒక ఛాన్స్ ప్రూవ్ చేసుకోవడానికి. అండ్ బోత్ ఆఫ్ దెమ్ డిడ్ ఎక్సలెంట్ వర్క్. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఇచ్చిన రోల్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా బౌలింగ్ విషయానికి వస్తే, బ్యాటింగ్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్లీ సెట్. అండ్ మనం అనుకున్నట్టే భూమి దెబ్బకి మళ్ళీ వాట్సన్ అబ్బా అనాల్సి వచ్చింది. సో ఇది బ్యాటింగ్ యూనిట్ విక్టరీ కాదు, బౌలింగ్ యూనిట్ విక్టరీ కాదు, ఇట్స్ అ కంప్లీట్ టీమ్ విక్టరీ. లాస్ట్ ఓవర్లో ఆ డ్రామా వల్ల నాకు కూడా ఎక్కడో తేడా కొట్టింది, ఎందుకంటే ధోని క్రీజ్లో ఉంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. బట్ వి ఫెల్ట్ కొంచెం సార్ ధోనిని ఆ కండిషన్లో చూసి. ఎనీవేస్ ఇట్స్ అ గేమ్. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోదాం ముంబై ఇండియన్స్ మ్యాచ్కి. ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ షార్జాలో హెడ్ టు హెడ్ చూస్తున్నట్టయితే పర్ఫెక్ట్ బ్యాలెన్స్గా ఉంది. మొత్తం ఆడిన 14 మ్యాచెస్లో సన్ రైజర్స్ 7 గెలిస్తే ముంబై 7 గెలిచింది, ఇట్ ఈజ్ ఈక్వల్. డాషింగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న ముంబైతో డీ కొనడం అంటే కొంచెం కష్టమే. కంప్లీట్ టీమ్ వర్క్ కెన్ ఓన్లీ పుల్ దిస్ ఆఫ్. ముంబై టాప్ ఆర్డర్ ఒక థ్రెట్ అయితే లోవర్ మిడిల్ ఆర్డర్ ఇంకో థ్రెట్, మెయిన్లీ పోలార్డ్ పాండ్యా కాంబినేషన్. మనం ఆ కాంబినేషన్ని బ్రేక్ చేయగలిగితే విక్టరీ ఈజ్ అ కేక్ వర్క్ ఫర్ అస్. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం ప్లేయర్ టు ప్లేయర్ బ్యాటిల్లోకి. ప్లేయర్ టు ప్లేయర్ బ్యాటిల్లో మెయిన్ కాంటెస్ట్ వచ్చేసి రాషిద్ ఖాన్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అయితే కనుక ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ కంప్లీట్ ఎంటర్టైనర్. ఇప్పుడే ఆఫ్టర్ 2 మ్యాచెస్ ఇద్దర్ హార్దిక్ పాండ్యా కానీ రాషిద్ ఖాన్ కానీ కరెక్ట్ ఫామ్ లోకి వచ్చారు. సో 2 ఇన్ఫామ్ ప్లేయర్స్ ఒకరినొకరు ఫేస్ ఆఫ్ అయితే ఎలా ఉంటుందో విల్ వాచ్ ఇట్ టుడే. మనం బ్యాటింగ్ స్ట్రగుల్స్, మిడిల్ ఆర్డర్ ఇవన్నీ మాట్లాడుతున్నాం అంటే మన డేవిడ్ వార్నర్ టచ్లోకి ఇంకొంచెం రానట్టు. ఇవన్నీ డేవిడ్ వార్నర్ టచ్లోకి రానంత వరకు ఒక్కసారి టచ్లోకి వస్తే టిప్పర్లో రియల్ స్కూటర్ గుద్దెత్తే ఎలా ఉంటుందో తెలుసా, అలా ఉంటుంది గుద్దితే. సో ఇట్ ఈస్ హాట్ డేలో కూల్ టీమ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ ఫేస్ ఆఫ్ అవుతున్నాయి. కీప్ కమ్ అండ్ ఫాస్ట్ ఇన్ యువర్ సీట్ బెల్ట్స్. Let's wish Sunrisers Hyderabad a very good luck. Go, 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 go